వివాదాస్పద సినీ రాజకీయ జ్యోతిష పండితుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈయన ఎంత ఫేమస్ అయ్యింది అందరికీ తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటారు. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గుంటూరు కారం ఫ్యామిలీ స్టార్ సినిమాల గురించి తనదైన స్టైల్లో కామెంట్ చేశారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ గురించి కూడా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి. మీరు నమ్మినా నమ్మకపోయినా గుంటూరు కారం సినిమాను కావాలని ఫేక్ పబ్లిసిటీ ద్వారా ఫెయిల్యూర్ అని చూపించారు. అంతెందుకు, నిన్న కాక మొన్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ కాకముందే బేకార్ సినిమా అంటూ రివ్యూలు పెట్టేశారు. ట్రోల్స్, మీమ్స్, ఫేక్ రివ్యూలకు నాశనం అయిపోయిన వ్యక్తి విజయ్ దేవరకొండ. ఈ సినిమా నాశనం అవ్వడానికి కారణం ఫేక్ రివ్యూలే. ఎందుకంటే సినిమా బయటకు రాకముందే బాగాలేదు, రాడ్డు దింపాడు అంటూ రివ్యూలు పెట్టేశారు. ఈ పబ్లిసిటీకి పోయేవాడు కూడా పోడు అంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు. అయితే గతంలో విజయ్ దేవరకొండ జాతకం ఎలా ఉండబోతుంది అనే దానిపై పలుమార్లు కాంట్రవర్సీ కామెంట్లు చేశారు వేణుస్వామి. కెరీర్ పరంగా విజయ్ దేవరకొండది అంత గొప్ప జాతకమేం కాదు, పైకి లేచి తుష్యమని పడిపోతుంది, ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండే జాతకం కాదంటూ వేణుస్వామి చెప్పారు. కానీ ఈసారి మాత్రం విజయ్ దేవరకొండ సినిమాను కావాలనే ఫేక్ రివ్యూలతో ఫ్లాప్ చేశారంటూ చెప్తున్నారు. ఏప్రిల్ 5న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఈ సినిమాను నిర్మాత దిల్రాజ్ ప్రొడ్యూస్ చేశారు. సమ్మర్కి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చారంటూ గట్టిగానే ప్రమోషన్స్ చేశారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం మూవీ టీమ్కి పెద్ద షాక్ తగిలింది. అయితే ఈ సినిమాపై కావాలనే నెగిటివిటీ స్ప్రెడ్ చేశారంటూ ఆ తర్వాత దిల్రాజ్ ఫైర్ అయ్యారు. అసలు సినిమా రిలీజ్ అయ్యే మొదటి 3 రోజులు రివ్యూలే ఇవ్వకూడదంటూ హాట్ కామెంట్స్ చేశారు. మైక్ పట్టుకుని రిపోర్టర్ అవతారంలో థియేటర్ల దగ్గర జనాల రెస్పాన్స్ కూడా తీసుకున్నారు. అందరూ ఎంత బాగుందంటే రివ్యూలు మాత్రం నెగిటివ్గా ఇచ్చారని మండిపడ్డారు. ఇది ఇలా ఉంటే మరి వేణుస్వామి చెప్పినట్లు విజయ్ దేవరకొండ సినిమాలో రాణిస్తాడా లేదా అనేది చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.